வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா சுங்காரமைனா சுங்காரமைனா பாகாதரீஞ்சுகோனி மைனா பாகாதரீஞ்சுகோனீனா ஆபாரணமுலாதோ அலங்காரீஞ்சுகோனீ பெண்ணே குமாரோனி வஸ்லாமோதரிஞ்சுகோனி ஆபரணமுலு அலங்கரிஞ்சுகோனினா பெண்ணி குமார்த்தே ரீதிகா உல்லாசிஞ்சுரு தேவுனி பட்டி ஆத்மா உல்லாசிஞ்சுரு ஆபரணமுலாதோ
ఆలంకరించు కొనినా. పవిత్రుడు ప్రేసుతుడు సర్వేశ్వరుడు హెరాలమైన దీవెనిచ్చి అప్పద్రాక్షసులిచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన ప్రతి వారి గృహములలో అనుగ్రహించును గాక. ఈరోజు దైవ సందేశాన్ని మీరు వింటూ ఉన్నారు. మరి శృంగారమైన పాక ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని నా పెండ్లి కుమార్తె రీతిగాను రక్షణ వస్త్రములను ధరింపచేసి ఉన్నాడు. నీతి అను భయబట్టాను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లించుచున్నది ఉల్లాసించుచున్నది అని ఆమోజు కుమారుడైన యెషయా వారు తెలియచేస్తూ ఉన్నారు. దేవునిలో ఆత్మ ఉల్లసించడం. ఇదిగో మరి శృంగారమైన పాక ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగా ఉన్నాడు ప్రభుల వారు. సైన్యములకు అధిపతి యెహోవా యందు మన ఆత్మ ఆనందించాలి. ఆత్మలో ఆనందం అనేది చాలా అవసరం ఈ నేటి దినాల్లో. ఆత్మానందముతో కూడిన దైవభక్తి చేయటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి వాని పైన ఉంటాయనేది వాస్తవికమైనటువంటి విధానం. కాబట్టి అపొస్తలైన పౌలు వారు కూడా అదే చెప్తా ఉన్నారు. మీరల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను అంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు రాస్తున్న వ్యక్తి జీవితంలో శారీరక ఆనందాన్ని ఆయన చూడలేదు. శారీరక ఆనందం ఆయనకి ఎప్పుడూ కూడా లేదు. ఆయన జీవితంలో 14 పత్రికలు రాసినటువంటి సౌలు పౌలుగా మారి 14 పత్రికలు రాసిన తరువాత ఆత్మ ఆనందం కొరకైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు కొరింది సంఘానికి. ప్రియదేవుని బిడ్డలారా అంటున్నాడు, గ్రేట్ ఈజ్ మై బిలవ్డ్నెస్ ఆఫ్ స్పీచ్ టువార్డ్స్ యూ, గ్రేట్ ఈజ్ మై గ్లోరింగ్ ఆఫ్ యూ, ఐఆమ్ ఫిల్డ్ విత్ ద కంఫర్టెడ్, ఐఆమ్ ఎక్స్టాండింగ్ జాయ్ఫుల్ ఇన్ ఆల్ అవర్ ట్రిబులేషన్ అనేది ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అత్యధికమైన ఆనందముతో నేను ఉప్పొంగుచున్నాను అంటాడు. ఎందుకు ఆయనకి ఆనందము? ఆయన జీవితంలో అన్ని కూడా డిమెరిట్సే కనపడ్డాయి. సౌలు పౌలుగా మారినాక శరీరక ఆనందాన్ని ఎప్పుడు ఆయన పొందుకోలేదు. శరీరక ఆనందం వైపు ఎప్పుడు నడవలేదు. కళ్ళల్లో జబ్బు, కాళ్ళల్లో మళ్ళు, శరీరము అతిగా హెచ్చించబడకుండా అపవాదులు దూతగా ప్రభువారు పెట్టారు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, నేను అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను అని ఇదిగో కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మలో ఆనందం కలిగి ఉండాలంటే రెండు పనులు మానవుడు చేయాలి. ఒకటి, ఆత్మలో కపటము లేకుండా జీవించాలి. రెండవది, పరిశుద్ధతకు కుళ్ళు పట్టకుండా చూసుకోవాలి. ఇది జరిగినప్పుడు ఆత్మీయ ఆనందముతో మనం జీవిస్తాం, ఆత్మీయ ఆశీర్వాదముతో జీవిస్తాం, దీర్ఘ శాంతమును కనపరుస్తాం, మహాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ వస్తాం. ఇదే విషయాన్ని కొలసీ సంఘానికి కూడా పౌలు తెలియజేస్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:11 అంటాడు, ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలన నీవు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమశక్తిని సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తెలియచేస్తున్నానంటాడు. కాబట్టి లాంగ్ సఫరింగ్ విత్ జాయ్ఫుల్నెస్, దైన జీవితంలో
పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచుటకు మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో దేవుని యొక్క మహాశక్తిని ఆయన కాంక్షిస్తూ వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలో ఆనందముగా ఉండాలి అంటే, సంతోషముగా ఉండాలి అంటే, నువ్వేయో అయ్యి వింటేనో, ఏయో తింటేనో, ఏయో చూస్తేనో ఆనందం రాదు. అది క్షణిత ఆనందం. ఒక ఆయన అంటాడు, మానవుల జీవితం ఏమిటయ్యా అంటే, ఒక కవివర్యులు అంటాడు, మానవుల జీవితం జానడు పొట్ట కోసం, బెత్తడు జీవితం కోసమే కదా పరుగులు. ఎన్ని సంపాదించినా కేవలం జానడు పొట్ట కోసం, బెత్తడు సుఖం కోసం పరుగులెడుతా ఉన్నాడు. జానోనం సుఖమే వస్త ప్రాప్రితాయోపితాతం సమయోచిత యజ్ఞతో జ్ఞానమభినో ఆనందమాబితేనం కర్మవాంచితం. ఈ సకల కర్మములు ఛేదించబడడానికి, ఈ సకల షడ్రుషులు ఛేదించబడడానికి మానవుడికి క్షణితమైన ఆనందము ఈ భూప్రపంచములో కేవలము జానడ పొట్ట కోసం, బెత్తడు జీవితం కోసమే గాని ఆత్మానందముతో ఆకలి దప్పులు లేని నిత్య రాజ్యములో ఆనంద డోలికలలో ఊగిసలాడే ఆ పరలోకపు పట్టణములో రాత్రి పగలు లేని గొర్రె పిల్లయే దీపముగా ఉండే ఆ ఆనందము, ఆ సంతోషపు ఆ రాజ్యములో ఆత్మానందముతో ఈ ఆత్మలన్నీ ఆశీర్వదకరముగా ఉండే రోజులు ఆ పరలోక రాజ్యములో ప్రబలవారు రక్షింపబడిన వారికి ఇయ్యబోతా ఉన్నాడు. అలా రక్షింపబడిన ఆయనకి ఇయ్యబోయేటువంటి ఆ వ్యక్తి ఎలా కనబడుతున్నాడయ్యా అంటే, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్తకి శృంగారమైన పగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు. నీతియను పై బట్టను, నీతియను పై బట్టను నాకు ధరింపచేసియున్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మను ఉల్లసించుచున్నాను. ధరణిలో ఒక గేయ, ఒక పద్య రచయితగా ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త వారు ఈ వాక్యాన్ని రాస్తూ ఉన్నారు. ఐ విల్ గ్రేట్లీ రిజాయిస్ ఇన్ ద లార్డ్, మై సోల్ షల్ బీ జాయ్ఫుల్ ఇన్ మై గాడ్ అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన ఐవిక విచారాల్లో మగ్గిపోతూ ఉన్నారా? ఆనందం కొరతగా ఉన్నదా? సంతోషం కొరతగా ఉన్నదా? అయితే నీ జీవిత కాలములో ప్రభువారు నిన్ను సంధించి ఆశీర్వదించి సుఖముతో జీవించేటువంటి, ఆనందముతో జీవించే జీవితాన్ని ప్రార్థనల ద్వారా మీకు ప్రసాదించునుగాక, ప్రార్థనల ద్వారా ఆశీర్వదమును దయచేయునుగాక. అందుకనే కీర్తనాకారుడైన దావీదు రాజు పడకల మీద ఉండి లేచిన వెంటనే దేవునిలో ఆనందిస్తూ దేవునికి స్తుతియాగం చేస్తూ ప్రార్థించేవాడు. 149వ కీర్తన 5వ చరణములో ఇదిగో మరి కీర్తనాకారుడైన దావీదు అంటాడు, భక్తులు ఘనతనుంది ప్రహర్షించుదురు, కాగా వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక అని చెప్తూ ఉన్నాడు. లెట్ ద సెయింట్స్ బీ జాయ్ఫుల్ ఇన్ గ్లోరీ, లెట్ దెమ్ సింగ్ అలౌడ్ అపాన్ దేర్ బెడ్స్ అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. పడకల మీదే ఉత్సాహగానము చేయాలంటే నువ్వు పడకల మీద స్తుతులు చెప్పవలసిన వాడవై ఉన్నావు. నిద్ర మేల్కొన్న వెంటనే ప్రార్థించవలసిన వాడవై ఉన్నావు. నిద్ర మేల్కొన్న వెంటనే దానియేలు వారు ప్రార్థించారు. నిద్ర మేల్కొన్న వెంటనే దావీదు వారు ప్రార్థించేవారు. ఉదయకాలమందు ప్రార్థనలు ఆశీర్వదకరముగా దేవుని సన్నిధికి నైవేద్యముగా చేరాయి. కాబట్టి ఆ విషయాన్ని బట్టి
కీర్తనకుడైన దావీదు 149వ కీర్తనలో ఆ విషయం తెలియజేశాడు. 149వ కీర్తన 2వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలును తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురు గాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక అని సెలవిస్తూ ఉన్నాడు. మన రాజు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవదేవుడు. ఇదిగో మరి, ఇదిగో సియోను అనగా దేవుడి అద్భుత స్థలము, ఇశ్రాయేలు అనగా నువ్వుండే నివాసం. నీవుండే నివాసములో స్తుతి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి, నువ్వున్న నివాసములో ప్రార్థన ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది. అప్పుడు సియోను అనే అద్భుతమైన దేవుని ఆశీర్వాదము యెరూషలేమనే ఇశ్రాయేలనే నీ ఇంటిలోనికి వస్తుంది. అప్పుడు నీవు ఆనందదాయకమైన జీవితాన్ని జీవిస్తావు, ఆశీర్వాదకరమైన బ్రతుకుని నువ్వు బ్రతుకుతావని బైబిల్దా తెలియజేస్తా ఉన్న వాక్య వివరణ. లెట్ ఇజ్రాయెల్ రిజాయిస్ ఇన్ హిమ్ దట్ మేడ్ హిమ్, లెట్ ద చిల్డ్రన్ ఆఫ్ జియోన్ బి జాయ్ఫుల్ ఇన్ దేర్ కింగ్ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. ఈరోజు బాగా ధరించుకొని సైన్యములకు అధిపతి యెహోవా ప్రభుల వారు నీకు ఆనందమునివ్వడానికి, నీ సంతోషమివ్వడానికి సైన్యములకు అధిపతి యెహోవా ప్రభు వారు నీ ఇంటి చుట్టూ, నీ వాకిట చుట్టూ ఇదిగో ఆయన దూతలను కావిలుగా ఉంచి నీ మార్గములలో, నీ ప్రయాణములలో నిన్ను సంతోషకరముగా ఉండాలని, ఆశీర్వాదకరమైన జీవితం జీవింపచేయాలని, ఆనందదాయకమైనటువంటి స్థితిని ఇయటకు ఆయన అనుక్షణము నీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ నువ్వు మాత్రము ఆయనతో ఒక్క క్షణమైన గడపాలన్నట్టే ఇష్టం లేని పరిస్థితుల మధ్య అపవాది లేనిపోయినటువంటి వాటి అందు మనసు పెట్టేలా తీసుకొని వెళ్ళిపోతా ఉంది. సమయాన్ని ప్రభుకి ఇచ్చేవారిగా ఉంటూ దేవునిలో ఆనందముతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి, సంతోషదాయకమైన జీవితాన్ని జీవించాలని బైబిల్ దా తెలియజేస్తూ ఉంది. ఇదిగో మరి, ఇశ్రాయేలుల ప్రజలు 40 లక్షల మంది కాలువలైనటువంటి ఇశ్రాయేలుల ప్రజలు దేవుడైన యెహోవా సన్నిధిలో ఇదిగో మోషే చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండములో చెప్తా ఉంది, బైబిల్లో ఈ విధముగా చెప్తా ఉన్నాడు ప్రవక్త మోషే వారు, నీకు సర్వసమృద్ధి కలిగి ఉండియు, నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు. బికాస్ దోస్ సర్వెస్టెడ్ నాట్ దోస్ లార్డ్ ద గాడ్ విత్ జాయ్ఫుల్నెస్ అండ్ విత్ ద బ్లైండ్నెస్ ఆఫ్ హార్ట్ ఫర్ అబోడెన్సీ ఆఫ్ ఆల్ థింగ్స్. అన్నీ కూడా కలిగి ఉండి కూడా హృదయానందముతో నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదని చెప్తా ఉన్నారు. ఇశ్రాయేలుల ప్రజల విషయమై మోషే దేవుని సన్నిధిలో చేయుచున్న ప్రతి విధమైన విజ్ఞాపన దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు చాలామంది దేవుని సన్నిధిలో దాసులు కాలేనటువంటి వారిగా, సొంత ఆత్మీయ ఆనందాన్ని దేవుని కొరకు తెచ్చుకునేవారుగా జీవించలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి విషయమై ఈ మాటలు రాయబడి ఉన్నది. ఇదిగో ఈ విషయమై దేవుని సన్నిధిలో ఈ మాటలు రాయబడుతూ వస్తూ ఉన్నాయి. ఒకగాని ఒక సమయం వచ్చింది, మానవుడు శ్రమల వలయములో చిక్కుని శ్రమల కొలిమిలో కాలిపోతూ ఉన్నప్పుడు ఆ రోజు ఆనందము దూరం అవుతుందని బైబిల్ చెప్తా ఉంది. ఆ రాత్రి ఎవడైనను జనమును కాకపోవును గాక, దానిలో ఏ ఉత్సాహధ్వనియు పుట్టవుండును గాక అంటున్నాడు. ఉత్సాహధ్వని పుట్టక ఉండును గాక అని చెప్తున్నాడు. ఈ మాట రాస్తున్నాయన యోబు అనే మహాశయుడు. ఆయన ఊజు దేశమున యథార్థవంతుడు, న్యాయవంతుడిగా ఉన్నటువంటి ఆయన ఎప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువులో ఆనందముగా జీవించాడు. లెట్ నో జాయ్ఫుల్ వాయిస్ కమ్ ఎట్ దైన్ అనేది ఆయన చెప్తున్నాడు. ఇదిగో నీవు ఒకగానొక సమయము ఈ సంతోషము, ఈ ఆనందము ఉండకపోవచ్చు, అయినా నువ్వు కాడు, యెహోవాను మాత్రము నేను విసర్జించను, ఆయననే కలిగి ఉంటాను అన్నట్లుగా దైవభక్తి చేశాడు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నానని నిరీక్షణతో కూడిన దైవభక్తిని చేసిన వ్యక్తిగా కనపడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఒక ఆనందాన్ని, ఒక ఆశీర్వాదాన్ని, ఒక సంతోషాన్ని, ఒక మహిమను తెచ్చుకునే వ్యక్తులుగా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆత్మీయమైన పరిస్థితులలో నీవు ఆనందదాయకమైన స్థితిలో ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. ఇదిగో కీర్తన కూడా దావీదు వారు అంటున్నాడు, అప్పుడు యెహోవాయందు నేను హర్షించుచున్నాను, ఆయన రక్షణ బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను.
దావీదుకి గుర్రాలను బట్టి రథాలను బట్టి సమస్తమైనటువంటి వాటిని బట్టి ఆయనకి సంతోషము లేదు ఆయనకున్న రాజ్యములు మూడు రాజ్యములను బట్టి సంతోషము లేదు 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి బట్టి ఆయనకు సంతోషము లేదు కానీ ఆయనకు దేనిని బట్టి సంతోషం ఉందంటే And my soul shall be joyful in the Lord. It shall rejoice in His salvation. Ayana antunadu. Appudu Yehovah yandu nenu harshinchuchunanu. Ayana rakshana batti nenu santoshistunanu. Eppudu manava jeevitham santoshanga aanandamaga untadayya ante. ఒకటి మానవుని జీవితంలో జరుగుతున్న రక్షణ రెండవది జరిగిన రక్షణ మూడవది జరగబోయే రక్షణ వర్తమాన భూత భవిష్యత్ కాలం పాస్ట్ ప్రెజెంట్ కంటిన్యూ టెన్షన్ లాగా నీ జీవితము జరిగిన జరగబోతున్న జరుగుతున్న ఆ రక్షణను కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీ జీవిత విధానములో ఆనందము సంతోషం ఉంటది అండ్ మై సోల్ నా ఆత్మ అంటాడు Shall be joyful in the Lord. It shall rejoice in His salvation. Idugo naatma Yehova endu harshinchuchunnadi ayana rakshana batti nenu santoshinchuchunanu ani Davidu varu telijestha unnadu. Priya devuni bidalara aatmanandam manaku kavali. Aatmiya santosham kavali. Aatmiya divinalakanu kavali. Aatmiya aanandam aatmiya santosham kavali ante దేవుని గురించినటువంటి జపం అవసరం దేవుని గురించినటువంటి ప్రార్థన అవసరం దేవుని గురించినటువంటి గానం అవసరమై ఉన్నది అందుకనే దావీదు అంటాడు 66:1 కీర్తనల సంకీర్తనలో ఆయన చెప్తూ ఉన్నాడు సర్వలోక నివాసులారా మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ అంటు గాడ్ ఆల్ వై ల్యాండ్స్ సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావమును కీర్తించుడి ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితములో సంతోషం ఆనందం నీ జీవితములో ఏ విధమైనటువంటి బలహీనత రాకుండా ఉండాలి అంటే నీ నోట దేవుని పాట ఉండాలి నీ హృదయములో దేవుని గురించిన ధ్యానం ఉండాలి అలాగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఆత్మ సంబంధమైన దీవులు దయచాడు ఎన్నో దుర్గాలు ఇశ్రాయేలు దేశములో బలమైన కోటలు ఎన్నో దుర్గాలు కనపడుతూ వస్తూ ఉండేవి ఎత్తైన కొండలు ఎత్తైన దుర్గాలు కనపడతా ఉన్నాయి ఆ ఉన్నప్పుడు ఇశ్రాయేలులందరూ అరణ్యములో దాటి వెళ్తా ఉన్నప్పుడు ఆయొక్క పితృడైనటువంటి అబ్రహాము గారు కూడా దాటి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అతని యొక్క కుమారుడైన ఇసాకు గారు కూడా దాటి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ మైదానము గుండా తన ఇసాకు కుమారుడు యాకోబు కూడా దాటి వెళ్తా ఉన్నప్పుడు ఆ పర్వతాలు ఆ ఎత్తైన కొండలు ఆ మైదానములో అరణ్యములో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి యాకోబు ఉత్సాహధ్వని చేస్తా ఉన్నాడు తల కింద పెట్టుకొని రాయి ఆ రాత్రంతా ఆ ఎడారిలో ఆ మైదానములో ఆ చీకటిలో ఆ తల కింద రాయి పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఆయన నామంతో ఉత్సాహధ్వని చేస్తా ఉన్నాడు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు ఆయనకి కొత్త కీర్తన పాడుతూ ఉన్నాడు మనకు బలమైన దేవునికి దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి అని యాకోబును బట్టి దావీదు వారు ఈ మాట చెప్తా ఉన్నారు సింగింగ్ అలౌడ్ అంటు గాడ్ అవర్ స్ట్రెంగ్త్ మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద గాడ్ ఆఫ్ జాకబ్ ప్రియ దేవుని బిడ్డలారా ఆ విధమైనటువంటి విధానం మనం చేయాలి ఆ విధమైన ఆశీర్వదకరమైనటువంటి పరిస్థితిని హృదయాలలో కల్పించుకోవాలి ఆ విధమైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి ఉన్నప్పుడు బ్లెస్డ్ ఇస్ ద పీపుల్ దట్ కెన్ నో దట్ జాయ్ఫుల్ సౌండ్ దే షల్ వాల్క్ ఓ లార్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ కంటిన్యూనెస్ అనే దాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను శృంగార ధ్వనులను నేనెరుగు ప్రజలను ధన్యులు యెహోవా నీ ముఖకాంతిని చూచివారు నడుచుకొనుచున్నారు అంటాడు శృంగార ధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులుగా ఉంటారు యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు దేవుని ముఖకాంతి హృదయ ఆనందము ద్వారా కనబడతది దేవుని యొక్క మహిమాన్వితమైన శక్తి
हृदय उल्लासम प्रार्थना द्वारा कनपड़ी बैबिचेस्ट वास्तव काबट्टी रोजु नुव्वु ए विधमैनटुवंटि आनंदान्नि हृदयंलो तेच्चुकोवालनि अनुकुंटुन्नावो दानि विषयमै प्रार्थिंचवलसिन व्यक्तिगा उन्नावु दानि विषयमै घनपरचवलसिन व्यक्तिगा उन्नावनि बैबिल् दा तेलियजेस्ता उंदि चाला मंदि कृतज्ञतलेनटुवंटि जीवितालतो आनंदमु लेनि जीवितालतो अन्नि समृद्धिगा उन्न आनंदान्नि पोगोट्टुकोनि ब्रतिकेस्तू उन्नारु అలాంటి వారి జీవితాల్లో వనవృక్షాలను గురించి చెప్తా ఉన్నాడు. వనవృక్షములు ఫలము దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక వనవృక్షములన్నీ ఉచ్చాధ్వని చేయును గాక. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రక్షింపబడి రక్షణ వస్త్రము కలిగి దేవుని యందు నీతి కలిగిన జీవితం జీవిస్తూ కోడాని ఆనందాన్ని దేవునికి వ్యక్తం చేయలేకపోతే ఆనందంతో కూడిన భక్తి చేయలేకపోతే ప్రార్థనా జీవితంతో కూడిన భక్తిని నీ హృదయములో సంతోషాన్ని మరలా పుట్టించుకోలేకపోతే ఈ అనంత విశ్వములో ఈ పంచభూతాలు వనవృక్షాలు ఆనందముతో ఉత్సాహధ్వనితో డోగిసలాడుతూ ఆశీర్వాదకరమైనటువంటి సృష్టికర్తను ఆనందముగా అవి ఆహ్లాదకరముగా దేవుణ్ణి మహిమపరుస్తాయి. వనవృక్షాలు చెట్లు చేమలు ఆకాశము భూమి పంచభూతాలు సహితం ఇది తెలియజేస్తున్న నిజమైన వాస్తవిక విధానం వాస్తవికమైనటువంటి బైబిల్ ఆధారముతో కూడినటువంటి సత్యం. అందుకనే దేవుడు వాటిని మనకు అద్దులుగా పెట్టి ఉన్నాడు, వాటిని మనల్ని హెల్లలుగా వాటికి పెట్టి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒకవేళ ఉత్సాహాన్ని తెచ్చుకోలేకపోతున్నావేమో, ఆనందంగా జీవించలేకపోతున్నామేమో, అయితే శ్రమ దినము ఒకటి వస్తుంది. ఆ దినమందు నీ ఆనందము సమసిపోతున్నప్పుడు ప్రకృతిలో ఉన్న ప్రతి అణువణువు ప్రతి వనవృక్షములు భూలోకములో ఉన్న సర్వ సృష్టి కూడా దేవుణ్ణి ఆనందముగా ఆరాధిస్తాయి, దేవుణ్ణి ఆనందముగా మహిమపరుస్తాయి, దేవుణ్ణి ఆనందముగా దీవెనకరమైన కృపను కాంక్షిస్తాయి. అందుకే పౌలంటాడు ఎబ్రీ సంఘానికి వెళ్ళి ఎబ్రీ సంఘములో ఉన్న మనుషులతో చెప్తున్నాడు, శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యమును ఎరిగి మీరు ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఆనాడు అపోస్తులు అన్నిటిని కూడా కోల్పోయి కూడా సంతోషంగా అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఆనందముతో దేవుని పరిచర్య చేయటకు వచ్చారు. అపోస్తులు అనగా పంపబడిన వారు. చాలామంది అపోస్తులని పెట్టుకుంటారు, ప్రభు కొరకు పంపబడ్డారు. పంపబడిన వారు అన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టారు, అన్నిటిని పోగొట్టుకున్నారు, పోగొట్టుకున్నారు, అమ్ముకున్నారు, పాదముల దగ్గర పెట్టారు. ఆయనను వారు సంతోషముగానే ఉన్నారు. వి స్లేవ్స్ దట్ వి హావ్ ఇన్ ద హెవెన్ బెటర్ అండ్ యాన్ ఎండోరింగ్ సబ్స్టెన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, అండ్ టుక్ జాయ్ఫుల్ దే ఆర్ స్పాయిలింగ్ ఆఫ్ యువర్ గూడ్స్. ఎన్ని పోయినా శారీరకమైన ఆరోగ్యము వారికి పోయినా నైతిక విలువలో కోల్పోయిన అపోస్తుల హృదయములో ఆనందాన్ని కోల్పోలేదు, అపోస్తుల హృదయములో సంతోషమును కోల్పోలేదు. ప్రభువు కోసం, దేవుని వాగ్దానము కోసం, నిలవరమైన పట్టణము కోసం కనిపెట్టారు, అత సాక్షులయ్యారు. అపోస్తుల 12 మంది జీవిత చరిత్రలు మీరు చూస్తే దేవుని కొరకు త్యాగం చేయబడ్డారు. ఈరోజు నువ్వు త్యాగం చేయబడాలని ప్రభులో వారు అడగడమలా, కానీ నీ హృదయంలో ఉల్లాసముగా సంతోషంగా ఉండు. హృదయంలో ఆనందము కలిగి ఆనందము లేకపోయినా ఆనందం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఆనందో అద్భుతేనం అభియానానందదాయయం సర్వభూతల అజ్ఞాత యశోదం ఆత్మానందము తస్యామి. ఈ భూతల ప్రపంచములో, ఈ భూతల దుర్గములో నీ హృదయమే ఆనందముగా ఉండి నీ హృదయమే దేవునికి ఆలయముగా ఉండాలని ప్రబలవారు కోరుకుంటూ ఉన్నారు. ఇట్టి వర్తమానమును దీవించి ఆత్మ సంబంధమైన దీవులతో మిమ్మల్ని నడిపించునుగాక. సర్వేశ్వరుడు మీతో వచ్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ టు ఆల్. ఓకే.